అందరికీ నమస్కారం. నేను ప్రశాంత్ రైతనేస్తం నుంచి. గతంలో మన రైతులందరూ చేసింది సేంద్రియ సాగే. అప్పుడు ప్రతి రైతు ఇంట్లో పాడి ఉండేది, ఆవులు కానీ గేదెలు కానీ ఉండేవి. ఎక్కువ ఆవులు ఉండేవి, తర్వాత గేదెలు కూడా వచ్చిన గేదెలు ఉండేవి. ఆవులు ఎరువు కానీ గేదెలు ఎరువు కానీ వేస్తూ పంటలు సాగు చేస్తూ వచ్చారు. అప్పుడున్న పెరుగుతున్న జనాభాకి సరిపోయిన ఆహార ధాన్యాలు సరిపోవట్లేదు కాబట్టి ఆకలితో అలమటించేవాళ్ళు అప్పుడున్న ప్రజలు. సో దాన్ని అప్పుడున్న పెరుగుతున్న ప్రజల యొక్క ఆహార అవసరాన్ని తీర్చడానికి హరిత విప్లవం పేరుతో వ్యవసాయంలో రసాయనాలతో పాటు ఈ సంకరజాతి విత్తనాలను ప్రవేశపెట్టడం జరిగింది. ఆ లక్ష్యం అయితే నెరవేరింది. మనకు సరిపోయిన ఆహార ధాన్యాలు పండించుకోవడంతో పాటు వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేసేంత స్థాయిని మన రైతులు సాధించారు. కానీ ఈ క్రమంలో ఏం జరిగిందంటే చిన్న చిన్నగా పాడికి దూరం అవ్వటము, 100% రసాయనాల మీద ఆధారపడి వ్యవసాయం చేయడానికి అలవాటు పడటం జరిగింది. దీనివల్ల ఏం జరిగిందంటే శిక్షణారహితంగా రసాయనాలు ఉపయోగించడం వల్ల పంటల సాగులో వాతావరణం కలుషితం అవడంతో పాటు నేల నీరు కలుషితమైంది, అలానే మనం తినే ఆహారం కూడా కలుషితమైంది. ఈ కలుషితం ఏమైంది, మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ఈ ఆరోగ్యాన్ని దెబ్బతీయటం వల్ల దీనికి పరిష్కారంగా మరలా ఏమైందంటే నిపుణులు సేంద్రియ సాగుని మరలా ప్రమోట్ చేస్తున్నారు. సేంద్రియ సాగు చేయాలంటే కంపల్సరిగా పాడి పశువులు ఉండాలి. పాడి పశువుల్లో మన దేశీయ జాతి గోవులకు చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఎందుకంటే మన దేశీయ జాతి గోవులు ఇచ్చే పేడ కానీ మూత్రంలో కానీ పోషకాలు సక్రమంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి సేంద్రియ సాగు మరలా చేపట్టిన రైతులందరూ కూడా మళ్ళా దేశీయ జాతి ఆవులను పోషించడానికి అలవాటు పడుతున్నారు. మన దేశీయ జాతి ఆవుల ద్వారా వచ్చిన పాలు ఏ టూ పాలని చెప్తున్నారు. ఆ ఏ టూ పాలలో పోషకాలు బాగా ఉంటాయి. మన ఆరోగ్యాన్ని మనుషుల ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన శక్తి మన ఏ టూ పాలలో ఉంటుందని అంటున్నారు. కాబట్టి కొంతమంది దీన్ని సమాజానికి మంచి పాలన అందిస్తామనే ఉద్దేశంతో గోశాలలో ఏర్పాటు చేస్తున్నారు. ఇదే కోవలో ఆలోచించి అమెరికాలో నివాసం ఉంటున్న సుప్రియ మరియు శ్రీజ వీళ్ళ తల్లి కూతుర్లు వీళ్ళు ఏంటంటే ఆర్థిక సహాయం చేస్తూ మన కేసర మండలం రాంపల్లి గ్రామం సమీపంలో గోశాల మెయింటైన్ చేస్తున్నారు. ఆ మెయింటైన్ చేయడానికి తన సొంత నాలెడ్జ్ తోటి ఎలాంటి జబ్బులు రాకుండా కాపాడగలరు అనే నమ్మకం కలిగిన తర్వాత నాగసైను గారి యొక్క మేనేజ్మెంట్లో ఈ రాంపల్లి విలేజ్లో గోశాలను మెయింటైన్ చేస్తున్నారు. వారి దగ్గరికి వచ్చాము, వారిని అడిగి విషయాలు తెలుసుకుందాం. నమస్తే సుప్రియ, శ్రీజ అండ్ నాగసేన గారు నమస్తే అండి. నమస్కారం అండి. నమస్తే. వీక్షకులకు చిన్న విన్నపం, సుప్రియ శ్రీజ గారు అమెరికా నుంచి వచ్చారు. సుప్రియ షీ కెన్ టాక్ తెలుగు బాగా మాట్లాడగలను, ఇబ్బంది లేదు. శ్రీజ కొంచెం అక్కడ పుట్టి పెరిగింది కాబట్టి కొంచెం తెలుగు కొంచెం ప్రాబ్లం ఉండొచ్చు, కాబట్టి మధ్య మధ్యలో ఇంగ్లీష్ వర్డ్స్ ఓడుతుంటుంది. సో దయచేసి అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఓకే మేడం, మీరు ఈ గోశాల ఎందుకు స్టార్ట్ చేయాలనుకున్నారు మేడం? మొత్తం రసాయనాలు వాడడం ఎక్కువైపోయింది, మన ఆరోగ్యాలన్నీ పాడవడం స్టార్ట్ అయ్యాయి. సో నేను ఒక క్యాన్సర్ డాక్టర్ని, అమెరికాలో పనిచేస్తున్నాను, ఇక్కడే చదువుకున్నాను. అందుకే మన పురాణాల్లో చెప్పినట్లు కూడా ఈ ఆవులు, అది దేశీ కౌస్ వల్ల, వాటి పాల వల్ల మన ఆరోగ్యాలు మంచిగా అవుతాయి. ఏ టూ మిల్క్ వల్ల పోషకాలు మంచిగా ఉంటాయి. ప్లస్ ఈ రసాయనాలు వాడకుండా ఒక ప్యూర్ మిల్క్, స్వచ్ఛమైన పాలని కస్టమర్లకు అందియాలనే సదుద్దేశంతో ఇది పెట్టడం జరిగిందండి. మీరు ఇక్కడ చదివారు, ఎక్కడ చదివారు మేడం? నేను గాంధీ మెడికల్ కాలేజ్ లో చదివానండి, హైదరాబాద్ లోనే చదువుకున్నాను. తర్వాత అమెరికాకు వెళ్ళి అక్కడ రెసిడెన్సీ చేసి ఫెలోషిప్ చేసి అక్కడే ప్రాక్టీస్ చేస్తున్నాను. పిల్లలు కూడా అక్కడే పుట్టారు. మన దేశ సంస్కృతి ఆచారాలు ఇవి అంటే మాకు చాలా ఇష్టము. ఇది కంటిన్యూ చేసుకుంటూ పిల్లల్ని కూడా తీసుకొస్తూ ఉంటాం. సో ఆ ఉద్దేశంలోనే స్టార్ట్ చేయడం జరిగింది. అంటే నేను ప్రీమెడ్ స్టడీ చేస్తున్నా. సో ప్రీమెడ్ స్టడీ చేస్తే మమ్మీ ఫస్ట్, మమ్మీకి ఇంట్రెస్ట్ ఉంది ఇక్కడ. తర్వాత నేను వస్తా ఇది అంతా చూస్తా నాకు ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది. ఏ టూ ఏ వన్ మిల్క్ రెండు కంపేర్ చేసి చూస్తుంటే ఏ టూ మిల్క్ తక్కువ కార్డియోవాస్క్యులర్ డిసీజ్, టైప్ 2 డయాబెటీస్, మేమన్నీ దాని గురించి చదువుకున్నాం కదా, అవన్నీ తక్కువ అవుతున్నాయి. ఇంకా అట్లాంటి స్టడీస్ చూస్తా ఇది కూడా ఇంట్రెస్ట్ నాకు కూడా కలిగింది. వాట్ ఇస్ ద క్వాలిటీస్ ఇన్ ఏ టూ మిల్క్? కెన్ యు టెల్? ఏ1 ఏ2 మిల్క్ అనేది పాలల్లో కేసిన్ ప్రోటీన్ అనేది ఉంటుందండి. ఏ1 కేసిన్ ప్రోటీన్ వల్ల ఏమవుతుందంటే అది మన చిన్న పేగుల్లో ఇంటెస్టైన్ లో కన్వర్ట్ అయినప్పుడు ఒక పెప్టైడ్ లాగా కన్వర్ట్ అవుతుంది. అది ఏం చేస్తుందంటే మన ఆరోగ్యానికి అంటే ఎక్కువ గ్యాస్ రావడము, బెల్చింగ్ రావడము, ఈ లాక్టోజ్ ఇంటాలరెన్స్ అంటారు, అంటే ఈ పాల వల్ల ఎక్కువ మోషన్స్ అవ్వడం, ఇలాంటివన్నీ అవుతాయి అనమాట ఏ1 మిల్క్ ప్రోటీన్ వల్ల. సో ఏ2 ప్రోటీన్ వల్ల ఇలాంటివన్నీ చాలా తక్కువగా అవుతాయి. ఫస్ట్ నుంచి దేశీ కౌస్ ఏ2 ప్రోటీన్ ఒకటే ప్రొడ్యూస్ చేస్తాయండి. ఏ2 మాత్రమే వచ్చే పాలు ఇస్తాయి.
కాకపోతే మనకి ఏమైందంటే మిక్స్చర్ వల్ల, అంటే మన జన్యుపరంగా మార్చడం వల్ల ఏ1 ప్రోటీన్ కూడా ప్రొడ్యూస్ అవ్వడం స్టార్ట్ అయింది. దానివల్ల చాలా వరకు మీరు చూస్తూనే ఉంటారు, ఈ జీర్ణకోశం సంబంధించిన వ్యాధులు కానీ, గ్యాస్ ట్రబుల్స్ కానీ, ఇవన్నీ వచ్చి నాకు పాలు పడవు అనేవాళ్ళు చాలా ఎక్కువ అయిపోయారు. సో దానికి మూల కారణం ఏంటంటే ఈ ఏ2 మిల్క్ మనం ఎక్కువ పెంచగలిగితే ఈ ఏ2 మిల్క్ లోని పౌషకాహారాలు ఎక్కువగా ఉన్నాయి, ప్లస్ దీనివల్ల తొందరగా డైజెస్ట్ అవ్వడం కూడా, ఆరోగ్యంగా జీర్ణం అవడం కూడా చాలా ఈజీగా అవుతుంది. ఏ2 మిల్క్ అనేది మన ఇండియాలో ఉన్నాయి, కొన్ని ఆఫ్రికన్ కంట్రీస్ లో ఉన్నాయి మేడం, కానీ మిగతా కంట్రీస్ లో చూసుకుంటే వేరే వేరే కంట్రీస్ లో అన్ని కూడా ఏవన్నీ కదా అక్కడ ఉంది, ఎక్కువగా ఏమన్నా ఉన్నాయి కదా అక్కడ, వాళ్ళు మరి సేమ్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారా? అవునండి, అంటే జీర్ణకోశం కానీ మీరు చూస్తుంటే ఇప్పుడు వ్యాధులు పెరిగిపోతున్నాయి, జనరేషన్ జనరేషన్ పెరిగిపోతున్నాయి. అంతేకాదు చిన్నతనంలోనే స్టార్ట్ అయింది వ్యాధులు. సో జీర్ణకోశం సంబంధించింది కానీ, ఊపిరితిత్తుల సంబంధించింది కానీ, కానీ లేకపోతే బ్లడ్ సంబంధించింది కానీ, గుండెకు సంబంధించింది కానీ, ఏవైనా జబ్బులు ఎక్కువ యంగర్ జనరేషన్ కి స్టార్ట్ అవ్వడం చూస్తూనే ఉన్నాం. సో అంటే మన ఆహార పదార్థాలు చేంజ్ అయ్యాయి, మీరు చెప్పినట్లు హరిత విప్లవం, ఇవన్నిటి వల్ల రసాయనాలు ఎక్కువైపోయాయి, సో వ్యాధులు కూడా ఎక్కువైపోయాయి. వీటిని ఎలా చేంజ్ చేయాలి, ఎలా మార్పు సాధించాలి సమాజంలో, అంటే మళ్ళీ ఏ2 మిల్క్ పౌష్టికాహారాల మిల్క్ ని, అది ఏమాత్రం కల్తీ లేకుండా స్వచ్ఛమైన మిల్క్ ని అందించాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే మేడం, మీరైతే మీ లక్ష్యం బాగుంది, అదే ఓకే మేడం, దాని టాపిక్ వద్దాము. ఇప్పుడు ఏ1 మిల్క్ తీసుకోవడం వల్ల హ్యూమన్ బాడీలో న్యాచురల్ హీలింగ్ కానీ న్యాచురల్ ఎవల్యూషన్ కూడా కాదంటారా? ఏ1 తీసుకున్నందువల్ల ఆ బాడీ అలవాటు కాలేదంటారా? యా, ఏ1 వల్ల మనకి జీర్ణకోశ సంబంధించిన వ్యాధులు రావడమే కాకుండా ఇమ్యూనిటీ, అంటే మనకి రోగ నిరోధక శక్తి తగ్గిపోతుందండి. అందుకే ఏ2 మిల్క్ ని పెంపొందించాలి, ఏ2 మిల్క్ వల్ల సమాజంలో ఆరోగ్యం బాగుపడాలి అనే ఉద్దేశంతో ఈ దేశీ కౌ పాలు, అవి కూడా స్వచ్ఛమైన దేశీ ఆవు పాలని ప్రమోట్ చేద్దామనే ఉద్దేశం. మరి ఇక్కడ మేనేజ్మెంట్ కి ఎవరిని సెలెక్ట్ చేసుకున్నారు మీరు? ఎందుకు సెలెక్ట్ చేశారు ఆ నాగసైన గారిని? సో నాగసైన గారు చాలా, అంటే తనకు చాలా నైపుణ్యం ఉందండి, చాలా విషయాల్లో నైపుణ్యం ఉంది. తను ఐఐటి ఖరగ్పూర్ లో ఫిజిక్స్ చేశారు, తను చాలా ఎడ్యుకేటెడ్. అది అంతా అయ్యాక తను లలిత సహస్రనామము, రామాయణము ఇవన్నీ రాసి గోవుల ప్రాముఖ్యతని చాలా క్లియర్ గా తన బుక్స్ లో చెప్పగలిగారు. సో అంటే తనకంటే ఇంకా బెస్ట్ పర్సన్ ఇది చేయడానికి మాకైతే ఎవరు కనిపించలేదు. హీఈస్ ద బెస్ట్ పర్సన్ టు ఆవుల్ని తన సొంత బిడ్డల్లా చూసుకుంటారు, అదే కాదు వాటికి న్యాచురల్ వేలో రోగ నిరోధక శక్తికి అవసరమైన పదార్థాలను, అవి కూడా ఆయుర్వేద లేకపోతే మన న్యాచురల్ ఇమ్యూనిటీ బూస్టర్స్ నే ఇస్తారు ఆవులకి. నాగసేన గారు, అసలు మీరు ఐఐటి ఖరగ్పూర్ అన్నారు, అదేంటి మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎందుకు ఎంటర్ అయ్యారు ఇందులోకి? నేను మేడం చెప్పినట్టుగా ఐఐటి ఖరగ్పూర్ లో ఎంటెక్ చదివాను, తర్వాత యూరోప్ లో పిహెచ్డి చేశాను, నేను ప్రొఫెసర్ గా పనిచేశాను. ఇది ఎప్పుడు, ఈ ఘోషాలు ఎప్పుడు స్టార్ట్ చేశారు సార్? 2022 స్టార్ట్ చేసాం, ఏప్రిల్ లో స్టార్ట్ చేసాం, 2 ఏళ్ళు దాటింది ఇప్పటికి. వాట్ ఇస్ ద ఫైనాన్షియల్ అసిస్టెన్స్ యు హావ్ గివెన్ మేడం? ఫైనాన్షియల్ గా నేను డాక్టర్ ని, నేను అంటే ఎర్న్ చేసే కెపాసిటీ లో ఉన్నాను. సో సదుద్దేశంతో ఏదైనా మంచి చేయాలనే ఉద్దేశంతో ఇది పెట్టడం జరిగింది. ఓకే నాగసేన గారు, ఇది ఎంత ల్యాండ్ సార్ మొత్తం? ఇది ఇది దగ్గర దగ్గర 2 ఎకరాలు ఉంటుందండి. లీజ్ ల్యాండ్ సొంత ల్యాండ్? లీజ్ ల్యాండ్, అంటే ఈ సూపర్ ఇంపీరియల్ గ్రాస్ తో కలిపి, షెడ్ తో కలిపి, ఈ ఓపెన్ స్పేస్ అంతా కలిపి 2 ఎకరాలు. ఓకే, మీరు 2022 లో స్టార్ట్ చేసినప్పుడు ఎన్ని ఆవులతో స్టార్ట్ చేశారండి? మేము ఒరిజినల్ గా స్టార్ట్ చేసినప్పుడు 2 ఆవులు, తర్వాత 2 ఆవులు పెంచుకుంటూ అట్లా 10 ఆవులు దగ్గర దగ్గర 10 ఆవులు, తర్వాత మాకు ఇన్ హౌస్ బ్రీడింగ్ కావాలని బుల్ కూడా తీసుకోండి, గిర్ బుల్ కూడా ఉంది. సో 10 ఆవులు 10 దూడలు, అట్లా అన్నిలో వాటిలో కొన్ని దూడలు రాలేదు. సో అట్లా ఇనిషియల్ గా స్టార్ట్ చేసాం, 10 ఆవులు, ఒక 8 దూడలు 7 దూడలు తోటి స్టార్ట్ చేసాం. ఇప్పుడు ఇప్పుడు ప్రెసెంట్ ఎన్ని అయినాయి సార్ మొత్తం? ఇప్పుడు ప్రస్తుతం 15-16 ఆవులు ఉంటాయి, అడల్ట్ బుల్ ఉంది, దగ్గర దగ్గర 20 దూడలు ఉన్నాయి. వాటిల్లో మెచ్యూరిటీకి వచ్చి దగ్గర దగ్గర 10 దూడల వరకు మెచ్యూరిటీ, దగ్గర దగ్గర 2 ఇయర్స్ కంప్లీట్ అయింది సార్. ఇందులో మోర్టాలిటీ ఏమైనా వచ్చిందా? డెఫినెట్ గా వస్తుంది, ఎందుకంటే మేమేమి కొండం దగ్గరే వాటి ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ద్వారా కొండం జరిగింది. సో కొన్ని దగ్గర దగ్గర 7 దూడల వరకు మాకు చనిపోయింది 2 ఇయర్స్ లో. 2 ఇయర్స్. ఓకే ఓకే, ఇప్పుడు మీకున్న ఆవుల్లో ఏ వెరైటీస్ ఉన్నాయండి మొత్తం?
మా దగ్గర గిరావులు ఉన్నాయి, మెయిన్లీ గిరావులు, గిరావులు కాంక్రీజు వీటి మిక్సర్ అంటే హైబ్రిడ్ కాంక్రీజ్ అండ్ గిరావులు, కొన్ని ఒకటి రెండు సాహివాల్ వెరైటీ ఉంది, ఒక 7 మేల్స్ ఉన్నాయి, అందులో ఒకటి సాహివాలు, మిగిలినవి గిరిజాతి జాతి, మిగిలినవి ఫీమేల్స్ దూడలు. ఈ పశువులకి మేతగా ఏమిస్తున్నారు? పచ్చి మేతగా వీటికి పాలు పిండేటప్పుడు దానా దగ్గర నుంచి మాకు ఇన్ హౌస్ ఈ సూపర్ నేబర్ గ్రేస్, అది గ్రాస్, అది కంప్లీట్ గా ఆర్గానిక్ నరిష్మెంట్. ఆ కట్ చేసిన సూపర్ నేబర్ గ్రాస్ ని వీటికి పోషన్ లాగా. ఎంత ఏరియా వేశారు సార్ సూపర్ నేబర్ గ్రాస్? సూపర్ నేబర్ దగ్గర దగ్గర 1.5 ఎకరం ఉంటుందండి. 1.5 ఎకరం ఉంటుంది అంటే మాకు ఉన్న ఈ ఆవులు దూడల సంఖ్యకి ఇది సరిపోతుంది. ఎందుకంటే ఎండాకాలంలో బాగా పెరుగుతాయి, కానీ వర్షాకాలంలో చలికాలంలో అంత ఏపుగా పెరగవు, కొంచెం సూర్యాస్తి తక్కువ ఉన్నప్పటికీ అవి అంత పెరగవు. ప్లస్ మేమేమి ఇందులో యూరియా వాడట్లేదు కాబట్టి వీఆర్ కంప్లీట్లీ డిపెండింగ్ ఆన్ ద నేచర్, నేచర్స్ కంట్రోల్ లోనే పెరుగుతాయి. పచ్చి పసుపు గ్రాసంగా ఓన్లీ సూపర్ నేపర్ వేస్తారు, అంటే వేరే ఏం పప్పు జాతి వేయరు? ఓకే, ఓన్లీ ధాన్య జాతి వేస్తారు. ఓకే, ఎండుగడ్డకి ఏమేస్తారు సార్? వాటిని పాలు పిండి మేము ఫ్రీగా వదిలేసిన టైంలో ఎండుగడ్డి 10 గడ్డి మోపులు వేస్తే అవి మేస్తూ అవి అటు ఇటు తిరుగుతాయి, ఇంకా ఆడుకుంటూ ఉంటాయి. ఈ ఎండుగడ్డి అవి వాటి తిరిగేటప్పుడు తిరిగేటప్పుడు ఈ పచ్చిగడ్డి అనేది వాటికి కంప్లీట్ మీల్. సాయంత్రం పూట ఇంకా అవి పచ్చిగడ్డి తిని ఇంకా పడుకోవటమే అవి. అట్లాగే పాలు పిండేటప్పుడు కట్ చేసిన సూపర్ నేబియర్ ప్లస్ సెలెక్టెడ్ దానా, వాటికి సెలెక్టెడ్ దానా ఒకటి ఉంది, అది రెండు మిక్స్ చేసి ఒక టబ్ లో పెట్టి వాటి ముందు పెడితే అవి తింటుంటాయి, అప్పుడు అదే సమయంలో వాటిని పాలు పిండటం కూడా జరుగుతుంది. శ్రీజ, ఆర్ యు విజిటింగ్ ఫ్రీక్వెంట్లీ దిస్ గోశాల? We visit almost every, like, mommy visits every year. What about you? I visited last year. Okay. And then we only sent it up obviously 2 years ago. So last year how many days you spent here? We spent about 1 week in Hyderabad. Here. Last year? Yeah. Oh, this time? This time I've been here, this is my second week here. I've been here for 1 week here. So total you spent more than 10 days. Am I right? First visit and second visit? Yeah. So per day how many hours you are spending here? Sometimes I come in the morning, sometimes in the evening. Okay. So a few hours each time. Okay. Do you participate in any activity, in the feeding activity? Do you participate in anything? Yeah, we cut the grass. I learned how to cut the super napier grass using the cooking machine. Okay. And then we just spend time more like petting the cows and, you know, being there during the milking process and spending time. Okay. Nagasayan garu, dana em estarandi? నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా వాటికి చాలా విస్తారమైన దాణా వేస్తాం. మేము 5 రకాలు ఉన్నాయి ఇందులో. చెప్పండి. గోధుమ పొట్టు, కంది పొట్టు, మొక్కజొన్న పొట్టు, తవుడు, ఇది కాకుండా మినరల్ మిక్స్, ఇవన్నీ ఈక్వల్ ప్రపోర్షన్ అంటే 20%, 20%, 20%. ఓకే. అయితే కొన్ని స్పెషల్ అకేషన్స్ లో వాటి శారీరక పరిస్థితి బట్టి, వాటి యొక్క దీన్ని బట్టి, పాల ఉత్పత్తిని బట్టి అది కొంచెం దారుణం అటు ఇటు ఒకటి పెంచడం ఒకటి తగ్గించడం జరుగుతుంది. బట్ జనరల్ గా మార్నింగ్ ఈవినింగ్ ఈక్వల్ ప్రపోర్షన్ లో ఈ 5 రకాలు. ఓకే, ఈ దానాలు నెట్టిస్తారండి, డైరెక్ట్ ఇస్తారా, నానపోసిస్తారా, ఎలా ఇస్తారు? నానపోసే ఇస్తాం. ఎంతసేపు నానబెడతారండి? దగ్గర దగ్గర 5-6 గంటల పైనే నానపోస్తాం. ఓకే. ఈవినింగ్ అయితే దగ్గర దగ్గర 7-8 అవర్స్ పైనే ఉంటుంది. నానేసి వాటి పాలు పిండేటప్పుడు టబుల్లో పోస్తే అవి తింటుంటాయి, అప్పుడే అదే టైం అప్పుడు పాలు పిండటం జరుగుతుంది. ఓకే. శ్రీజ, ఐ సా దేర్ యు ఆర్ మిక్సింగ్ సంథింగ్, వాట్ ఇస్ దట్? ఇట్స్ ఎ కౌ దానా. దానా, వాట్ యు ఆర్ మిక్సింగ్ ఇట్? It has wheatgrass powder, jamun powder, tulsi powder, shilajit, patanjali mix. Okay. And it has millets and rice and tur husk. Okay. And okay, you told something, tulsi powder and wheatgrass powder. Do you know what are the benefits with those powders? I know that even in the morning, sometimes me and like I drink it, even in like America, I have it like in a cup of water and drink it because it's an immunity booster. And I know that they say that it has a lot of like sun power. So you use it to drink in US? Yeah. Same you are giving cows also here? Yeah. So you got any benefit?
I don't know, like, specifically like this benefit. I just drink it as part of like a general health routine, like to, as an immunity booster, and I haven't gotten sick in the past year. So. Okay. So you are treating cows also like human beings, your family members. Yeah. Because only you are giving all this. Mm-hmm. Okay, good. Very good. Thank you. Nagasen garu, చాలా జాగ్రత్తలు తీసుకొని గ్రాస్ పెంచుతున్నారు, చాలా జాగ్రత్తలతోటి ఎలాంటి కెమికల్స్ అందించకుండా ఇస్తున్నారు. ఏమైనా వెటనరీ డాక్టర్ ఉన్నారా, మీరు సొంతంగా హీల్ చేస్తున్నారు, ఏంటి అసలు? ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయము. మేము గత 2 సంవత్సరాలు వాటికి ఒక సూది మందు కానీ, ఒక డాక్టర్ మా దగ్గరికి వచ్చి విజిట్ చేయటం కానీ, అవి అనారోగ్యం పాలవటం కానీ అలాంటిది అసలు సందర్భమే మాకు రాలేదు. ఇప్పుడు వీటి నుంచి మీరు ఇప్పుడు ఖర్చు పెట్టమని చెప్పారు మేడం, డబ్బులు ఇస్తున్నారు, ఖర్చు పెడుతున్నారు మీరు మేడంకి, మరి రిటర్న్ ఇస్తున్నా లేదా మాకు తెలియట్లేదు. రిటర్న్ ఏంటి అసలు, ఏంటి మీకు రిటర్న్ ఏంటి? వీటికి మిల్క్ వస్తున్నాయి, ఏంటి, ఏం చేస్తున్నారు వీటిని? చాలా ఉన్నాయి, ఆవులు చూస్తే చాలా ఉన్నవి, చాలా జాగ్రత్తలు తీసుకొని మంచి A2 మిల్క్ తయారు చేస్తున్నారు. వాటిని ఏం చేస్తున్నారు, ఎంత, ఏ రేటుకి అమ్ముతున్నారు, అసలు ఎలా ఉంది మార్కెట్ చెప్పండి. మార్కెట్ ముందు అసలు ఎన్ని వస్తున్నాయి చెప్పండి, అసలు యావరేజ్ దగ్గర దగ్గర. అంటే ఇది ఒక సైక్లిక్ ప్రాసెస్, ఆవులు ఈ జెర్సీ ఆవులతో కంపేర్ చేస్తే ఇవి ఇచ్చే పాలు ఉత్పత్తి కానీ తక్కువే ఉంటుంది. ప్లస్ కట్టిన తర్వాత అంటే ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఒక 2-3 నెలల తర్వాత ఆపేయాల్సి వస్తుంది. నేను చెప్పినట్టుగా సైక్లిక్ ప్రాసెస్ వల్ల ఒక్కోసారి పెరగటం, ఒక్కోసారి 70-80 లీటర్ల వరకు వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి చూస్తే మాకు దగ్గర దగ్గర రోజుకి ఒక 50 లీటర్లు ఇంచుమించు ఆ రేంజ్ లో వస్తాయి. అంటే మినిమం చూసుకుంటే డైలీ ఒక 30 లీటర్స్ వస్తాయా? సంవత్సరం మొత్తం చూసుకుంటే ఇంకా 40 వస్తాయి. అంటే ఇప్పుడు ఇంకా పెరుగుతాయి, ఎందుకంటే సంఖ్య పెరగడం వల్ల అవి పాల ఉత్పత్తి కూడా పెరుగుతుంది. బట్ ఆన్ అన్ యావరేజ్ మీరు అన్నట్టుగా 32-35-40 వరకు ఇయర్లీ యావరేజ్ చూసుకుంటే 30-35 లీటర్స్ × 365 డేస్ వేస్తే అన్ని వస్తాయి. అన్ని వస్తాయి. 50 వచ్చిన ఒక రోజు, 70 వచ్చిన ఒక రోజు. ఏ ప్రైస్ అమ్ముతున్నారండి? అంటే ఇంత ముందు అది 80 రూపాయలు ఉండేది మీటరు, దగ్గర దగ్గర 50-60 కస్టమర్లు ఉన్నారు మాకు. అంటే ఇది మాకు మీ అందరికి తెలిసిన విషయమే, ఇది రేట్లు విపరీతంగా పెరుగుతున్నాయి, దాణా రేట్లు పెరుగుతున్నాయి, అన్ని రేట్లు పెరుగుతున్నాయి. ఆ జనవరి 2024 వరకు 80 రూపాయలకే నేను అమ్మాను. అయితే ఈ ఖర్చులకి నేను తట్టుకోలేక ఈ బర్డెన్ కస్టమర్స్ కి రాకూడదని నేను చాలా మదన పడిపోయి చివరికి ఏం చేశానంటే, నాకు ఒక ఆలోచన వచ్చి ఈ డెసిషన్ కస్టమర్స్ కే వదిలేద్దామని మా వాట్సాప్ గ్రూప్ లో వాళ్ళందరికి మెసేజ్ పెట్టా, ఇట్లా నాకు తట్టుకోలేకపోతున్నాను, 80-90 చేద్దాం అనుకుంటున్నాను, మీరందరూ ఒప్పుకుంటేనే ఇది జరుగుతుంది, ఈ ఓట్ చేస్తేనే ఇది జరుగుతుంది, లేకపోతే నేను 80 అలాగే ఉంచుతాను అని నేను మెసేజ్ పెడితే, ఆశ్చర్యకరంగా అందరూ ఓవర్వెల్మింగ్లీ ఎవ్రీబడి అగ్రీడ్ ఫర్ 90 రూపీస్ హైక్. సో అప్పటి నుంచి జనవరి నుంచి ఇది 80-90 రూపాయల లీటర్ చేయడం జరిగింది. దానివల్ల కొంచెం ఊపిరి పీల్చుకోగలుగుతున్నాం మేము ప్రస్తుతానికి. సో బట్ ఏంటంటే ఇది ఒక సత్సంకల్పం, సుప్రియ చెప్పినట్టుగా అందరికి కల్తీ లేని ఒక అన్అడల్టరేటెడ్ మిల్క్ అందించాలనే ఉద్దేశం తప్పించి ఇందులో ఇది ఒక వ్యాపారపరమైనది, ఇది ఒక బిజినెస్ పరంగా యాంగిల్ గా చూడట్లేదు. గోయింగ్ ఫార్వర్డ్ దానంతట అదే ఇంకా కంట్రోల్ చేస్తుందనే ఉద్దేశంతో చేస్తున్నాం. ఎంతవరకు మేము సర్వైవ్ అవ్వగలిగితే అంతవరకు సర్వైవ్ అవుతాం. డెఫినెట్ గా ఇది సదుద్దేశం కాబట్టి నేచరే దీన్ని ముందు తీసుకెళ్తుంది. మీలాంటి వాళ్ళందరి ఆశీస్సులతోటి ఇది ముందుకెళ్తుందని నేను భావిస్తున్నాను. నాగసేన గారు, ఇది చూస్తే సిటీకి మరి దూరంగా అనిపిస్తుంది, డెలివరీ ఎలా ఇస్తున్నారు సార్ వీటి మిల్క్ని? డిస్ట్రిబ్యూషన్ అనేది మేము డోర్ డెలివరీని చేస్తాం ప్రస్తుతం. ఇంతవరకు కస్టమర్ డోర్ స్టెప్ దగ్గర మేము డెలివరీ చేస్తాం. దగ్గర దగ్గర రోజుకి మాకు 3 రూట్లు ఉన్నాయి డిస్ట్రిబ్యూషన్ కి. ఇటు గట్కేశ్వర్ వైపు, రెండోదేమో ఇటు రాంపల్లి క్రాస్ రోడ్స్ వరకు, 3వ రూట్ ఏంటంటే దమ్మాయిగూడ వరకు. దగ్గర దగ్గర మేము సాకేత్ వరకు వెళ్తాం డిస్ట్రిబ్యూషన్ కి. అది వర్షం వచ్చినా, ఎండొచ్చినా, గాలి వచ్చినా కస్టమర్స్ కి మాత్రం ఎటువంటి అసౌకర్యం కలగకుండా. నేను 100 కిలోమీటర్లు డిస్ట్రిబ్యూషన్ చేసిన రోజులు కూడా ఉన్నాయి, నేను ఒక్కడిని చేసిన రోజులు కూడా ఉన్నాయి. రోజు ఈ పాలు సరఫరా జరగటం చేయడం జరుగుతుంది. వర్కర్స్ ఎంతమంది ఉన్నారు సార్? మా దగ్గర ఒక ఫ్యామిలీ అంతా ఉంది, వాళ్ళందరికీ కంప్లీట్ కాంట్రాక్ట్ ఇచ్చాను. ఒక వైఫ్ అండ్ హస్బెండ్, వాళ్ళకి 2 పిల్లలు, వాళ్ళ 4 ఈ గోశాలలోనే వాళ్ళ అంటే వాళ్ళ వర్క్ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు చేసుకుంటారు. మొత్తం టోటల్ గ్రాస్ కట్ చేయడము, కట్ చేయడము, వేయటము, మరలా దానా దానా మిల్కింగ్ ప్లస్ డిస్ట్రిబ్యూషన్ కూడా, ప్యాకింగ్ మొత్తం జస్ట్ మీరు సూపర్వైజ్ చేస్తూ వీటికి కమాండ్? నేను కూడా ఇన్వాల్వ్ అవుతా, నేను కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తా, నేను కూడా గ్రాస్ కటింగ్ చేస్తా,
పాలు పిండటం ఒకటి నేను చేయను, అది అది వాళ్ళకి వదిలేస్తాను. ఓకే మేడం సుప్రియ గారు, నాకు తెలిసి ఇప్పటివరకు మీకు రిటర్న్ అయితే వచ్చి ఉండకపోవచ్చు నా ఓన్ ఎక్స్పీరియన్స్ ప్రకారం. మరి ఏమైనా రిగ్రెట్ ఫీల్ అయ్యారు ఎప్పటికన్నా? లేదు, ఎప్పుడు రిగ్రెట్ ఫీల్ అవ్వలేదండి. ఇవి అంటే ఎప్పుడైనా స్టార్ట్అప్ బిజినెస్ మనం వెయిట్ చేయాలి, అంటే వెంటనే ప్రాఫిట్స్ రావాలి అని అనుకునే ఉద్దేశంతో మేము స్టార్ట్ చేయలేదు. అంటే లాభాలు రావాలని ఏం కోరుకోవట్లేదు, కాకపోతే నష్టాల్లో రాకుండా తన ఒంటి చేత్తో నడిపించారు గురువు గారు ఇప్పటి వరకు. దాని వల్లనే అది సస్టైన్ అయింది. అంటే 100 కిలోమీటర్లు కూడా తను డిస్ట్రిబ్యూట్ చేసి దీన్ని నిలిపారు. సో ఇలానే కంటిన్యూ అవుతుంది, రాను రాను ఎక్స్పాండ్ అయినప్పుడు ప్రాఫిట్ మోడ్ లోకి వెళ్తుంది అని అనుకుంటున్నామండి. స్టిల్ ఇఫ్ యూ నీడ్స్ ఎనీ ఇన్వెస్ట్మెంట్, ఏమన్నా గోవులు కొనాలి కానీ షెడ్లు కానీ అవసరం అయితే పెట్టడానికి రెడీగా ఉన్నారా మీరు? అవునండి, ఫ్యామిలీ సపోర్ట్ ఉంది, అంటే వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయి. ఇది కాకపోతే నా పర్సనల్ గా నాకు చాలా అంటే గోవులకు సేవ చేయాలి అనేది నా ఉద్దేశం. సో ఇది కంటిన్యూ చేస్తూనే ఉంది. గోశాల పెట్టిన తర్వాత మీరు యుఎస్ నుంచి ఎన్నిసార్లు వచ్చారు మేడం అక్కడికి? అంత ఈజీ కూడా కాదు నాకు రావడం, అంటే నాకు పేషెంట్స్ ఉంటారు, అంత స్కెడ్యూల్స్ అన్ని మార్చుకోవాలి, ప్లస్ వేరే డాక్టర్స్ నా కాల్స్ ఎక్స్చేంజ్ చేసుకోవాలి. కానీ ఇవన్నీ కూడా అంటే ఈ గోవులకు సేవ చేద్దామని లేకపోతే అంటే గురువు గారి దగ్గర రావడానికి ఇవన్నీ ఎప్పుడు ప్రబంధకాలలాగా అవరోధాలలాగా ఎప్పుడు అవ్వలేదు. భగవంతుడి దయవల్ల అన్ని మంచిగానే జరిగాయి ఇప్పటి వరకు. What about Srija? Are you going to settle in this field in future? I'm thinking about pre-med, but I'm also interested in, like, you know, business and entrepreneurship. In this field or any other field? This is something I'm interested in, but I'm still considering. Because only you are showing some interest in this. Yeah. Okay. While staying in India, in Hyderabad, are you used to drink this milk? Yeah. We get it from here every day. Okay. And so I've been drinking it for the past week. Okay. I have been giving them the milk, A2 milk every day night before going to bed. And then curd. And then curd, in-house curd. Okay. And I make sure that they get this nourishment every day. What is the difference you identified? This milk and the milk which you are using in US? First of all, the milk, US milk anyway packaged in the chandrojo store lo undi appudu preservatives add chesi appudu konukoni vacham. Akkada use chesindi. Okay. Honey, ikkada, like the day you milk it, you get it and you drink it at home. Okay. And so it tastes more fresh. I think it's a little sweeter too. Is it tasty? Yeah, it's very tasty. Okay. Madam, you're talking about A2 milk and you're talking about A2 milk. You're talking about A2 milk. Yes. సార్, ప్రేక్షకులుగా నేను అడుగుతున్నాను, ఏంటి మీ దగ్గర అథెంటికేషన్ ఏంది? మీది A2 మిల్క్ అంటానికి అథెంటికేషన్ ఏముంది మేడం మీ దగ్గర? మేము అంటే రెప్యూటెడ్ ల్యాబ్స్ నుంచి, చెన్నై హైదరాబాద్ ల్యాబ్స్ నుంచి అథెంటికేషన్ ఉందండి. అంటే అన్ని టాక్సిన్స్ అవన్నీ చెక్ చేసి దాని ఇంగ్రీడియంట్స్ అంటే కార్బోహైడ్రేట్స్ ఎంత, ప్రోటీన్ ఎంత, ఫ్యాట్ ఎంత, కాల్షియం ఎంత, ఇవన్నీ న్యూట్రిషనల్ వాల్యూస్తో పాటు ఇంకా ఏదన్నా యాడిటివ్స్ లైక్ ఫార్మలిన్, హైడ్రోజన్ పెరాక్సైడ్, యూరియా ఏవైనా ఉన్నాయా అనే టెస్ట్ చేయించామండి. సో ఆ సర్టిఫికేషన్ మీకు ఈ వీడియో తర్వాత లాస్ట్లో రివ్యూలో ఇస్తాము, మీ రివ్యూ కోసం చూసుకోండి. ప్లస్ ఎఫ్ఎస్ఎస్ఐ సర్టిఫికేషన్ కూడా, ఫుడ్ సర్టిఫికేషన్ కూడా ఉందండి మా గోశాలకు. ఇది అంటే అన్ని గోశాలల గురించి నేను మాట్లాడను, కానీ మా గోశాల మిల్క్ అథెంటికేటెడ్ మిల్క్ అంటే నాణ్యమైన మిల్క్, నాణ్యమైన ఆవు పాలు అని చెప్పడానికి ఇది ఒక టెస్ట్. ఎప్పుడు టెస్ట్ చేయించారు మేడం ఇది? ఇది ఏప్రిల్లో ఎఫ్ఎస్ఎస్ఐ సర్టిఫికేషన్ వచ్చిందండి, ఈ ఇయర్ ఏప్రిల్లో. ఇది ల్యాబ్ అన్నారు కదా, ల్యాబ్ లో టెస్ట్ చేయించారు కదా? ల్యాబ్ లో టెస్ట్ చేయించడం ఏమో లాస్ట్ ఇయర్ చెక్ చేయించారు, 2023లో ఒకసారి చేయించారు. అవును, అంటే ఫ్రీక్వెంట్ గా చేయించారు మేడం? అది ఎవ్రీ ఇయర్ వన్స్ ఇయర్ చేయిస్తామండి. ఎఫ్ఎస్ఎస్ఐ సర్టిఫికేషన్ కూడా రెన్యూ వన్స్ ఇయర్ అవుతుంది. ఓకే, టెస్ట్ చేయించడానికి ఎంత అయింది మేడం? 15,000 ఒక శాంపిల్ కి. అంటే మార్నింగ్ శాంపిల్, ఈవినింగ్ శాంపిల్, అది మేము పాలు పిండి ల్యాబ్స్ పంపించడం, ల్యాబ్స్ లో వాళ్ళు అడల్ట్రేషన్ టెస్ట్ చేయటం. కొన్ని టెస్ట్లు హైదరాబాద్ లో జరగడం, అవి చేయరు కాబట్టి ఆ శాంపిల్స్ ని వాళ్ళు అంటే ఒక ఫ్రీజర్ లో పెట్టి చెన్నై వరకు ట్రాన్స్పోర్టేషన్ చేస్తారు. చెన్నైలో మిగిలిన టెస్ట్లు వాళ్ళు అక్కడ చేసి రిపోర్ట్లు మాకు పంపించడం జరిగింది. అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇవి పాలు పిండిన వెంబడే టెస్ట్ చేయిస్తే మీకు పిహెచ్ వాల్యూ ఒక రకంగా ఉంటుంది. అది నిల్వ ఉన్న పాలు ట్రాన్స్పోర్ట్ అయ్యి అంత దూరం వెళ్ళి అక్కడ పిహెచ్ టెస్ట్ చేస్తే దాని వాల్యూ ఇంకో అయినా కానీ, అంతసేపు నిల్వ ఉన్నా కానీ, అంత ట్రాన్స్పోర్టేషన్ ఎదుర్కొన్నా కానీ దీని పిహెచ్ వాల్యూ
న్యూట్రల్ హ్యూమన్ పిహెచ్ వాల్యూకి దగ్గరలోనే ఉన్నాయి మా మిల్క్, అది మీ రిపోర్ట్ లో కూడా చూసుకోవచ్చు. సో ఇది ఒక గమనించాల్సిన విషయం. అంటే హ్యూమన్ బాడీ ఫిజియోలాజికల్ పిహెచ్ 7.4 అండి, దానికి దగ్గరలో ఉన్నవి తాగినప్పుడు మనం మన న్యూట్రల్ స్టేట్ మెయింటైన్ చేస్తాము. ఎసిడిక్ కాకుండా, ఆల్కలైన్ కాకుండా, అంటే రోగాలు రాకుండా ఉండటానికి ఇది ఇది ఒక ప్రమాణికం అండి. అందుకే ఆ పిహెచ్ మాది చాలా దగ్గరలో ఉంది, హ్యూమన్ బాడీ పిహెచ్ కి, ఫిజియోలాజికల్ పిహెచ్ కి దగ్గరలో ఉంది. మిల్క్ తీసిన తర్వాత టెస్టింగ్ కి ఎన్ని గంటల్లో వెళ్ళగలగాలండి, అట్లా ఏ కండిషన్ లో వెళ్ళాలి దానికి? మిల్క్ తీసిన తర్వాత ఇప్పుడు లోకల్ గా సికింద్రాబాద్ లో ఉంది ఈ ల్యాబ్, మేము పంపించిన ల్యాబ్ మారేడుపల్లి, పేరెంట్ ల్యాబ్ పేరు జీ ల్యాబొరేటరీస్ అనే ల్యాబ్. వాళ్ళు ఒక 2 అవర్స్ లో టెస్ట్ చేస్తారు. అంటే మార్నింగ్ మేము 4 గంటలకి మిల్క్ పాలు పితం జరుగుతుంది కాబట్టి 4 గంటలకి పాలు పిండి ప్యాక్ చేసి ట్రాన్స్పోర్టేషన్ అక్కడికి వెళ్ళేవరకే 2 అవర్స్ పడుతుంది మాకు దగ్గర దగ్గర. 2 అవర్స్ అంటే బై నూన్ దగ్గర దగ్గర అప్పటికే 6 అవర్స్ విండో మీకు వస్తుంది. పిండినప్పటి నుంచి టెస్టింగ్ కే 6 అవర్స్ విండో వస్తుంది. సో అంతకంటే కుదించాలంటే ఆ టెస్టింగ్ ఇక్కడే తీసుకురావాల్సి వస్తుంది. అది అంటే ఒకసారి ఇక్కడ ఏంటంటే గమనించాల్సి, ఒకసారి ప్యాక్ చేసి ట్రాన్స్పోర్టేషన్ చేసామంటే ఆ పాలు ఆ పొదుగులో ఉన్న పాలకి దీనికి ఆల్రెడీ తేడా వచ్చేసినట్టే లెక్క మీకు. అయినా కానీ అటువంటి పరిస్థితుల్లో కానీ అంతసేపు ఉన్నా కానీ అది ఫ్రీజర్ లో పెట్టినా కానీ చెన్నై వెళ్ళినా కానీ దానికి మార్జినల్ డిఫరెన్స్ కానీ పెద్ద సిగ్నిఫికెన్స్ డిఫరెన్స్ అయితే లేదు అని రిపోర్ట్ ద్వారా. మనకి హైదరాబాద్ చుట్టుపక్కల చాలా గోశాలు ఉన్నాయి సార్, ఇలానే మన గిరిజాతి కానీ చేసేవి. మీ నాలెడ్జ్ లో ఇంకెవరైనా టెస్ట్ చేయించారా? మీరే చేయించారా? నాకు తెలిసిన ఇక్కడే మాకి కీసర్ ప్రాంతంలో, రాంపల్లి దాయర్ ప్రాంతంలోనే ఇది యాక్చువల్ గా ఒక హబ్ గోశాలకి, ఒక హబ్ ఇంతకు పూర్వం. ఈ చుట్టుపక్కల ఉన్న గోశాలలో ఎవరు ఇలాంటి టెస్టింగ్ ఇంతవరకు నాకు తెలిసిన, నాకు పరిచయమైన వాళ్ళు చాలా మంది ఎవరు చేయించలేదు. అయితే మేము ఎందుకు చేయించాల్సి వచ్చిందంటే ఇప్పుడు మా పాలు బాగున్నాయి అని చెప్పడం వేరు, అది ఒక ప్రమాణికం ద్వారా రుజువు చేయడం వేరు. సో ఆ ఉద్దేశంతో ఇది వీటిని టెస్ట్ చేయించాల్సి వచ్చింది. అండ్ ఇది రెగ్యులర్ గా ఫ్రీక్వెంట్ గా ఇయర్లీ బేసిస్ లేదా బై యాన్యువల్ బేసిస్ చేస్తూనే ఉంటాం. ఎందుకంటే ఆవుల సంఖ్య పెరుగుతుంటుంది, కస్టమర్ల సంఖ్య పెరుగుతుంటుంది, వాళ్ళకి కూడా ఒక సాటిస్ఫాక్షన్ రావాలి. అంటే అమెరికాలో కూడా న్యూట్రిషన్ వాల్యూస్ అన్ని ప్రతి మిల్క్ మీద రాసి ఉంటాయండి, అంటే సర్టిఫికేషన్ అయిందా లేదా కూడా రాసి ఉంటుంది. సో ఆ స్టాండర్డ్స్ మేము ఇక్కడ కూడా మెయింటైన్ చేస్తున్నాము. మీరు ఫైనాన్షియల్ గా ఇన్వెస్ట్ చేస్తూ, సరే లాభం ఇప్పుడు వచ్చినా రాబోయినా సరే ఫ్యూచర్ లో వచ్చిందని నమ్మకంతో ఇన్వెస్ట్ చేస్తున్నారు, మంచి సిన్సియర్ పర్సన్ నాగసాయి గారి దొరికారమైన ఆయన చేతుల మీద అన్ని తీసుకుంటూ, సో మీ మీ లక్ష్యం నెరవేర్చడానికి నాగసాయి గారు కూడా శాశ్వతలో కృషి చేస్తున్నారు. లక్కీగా మీ పాప శ్రీజ కూడా ఇంట్రెస్ట్ ఉంది, నేను మార్నింగ్ నుంచి చూస్తున్నాను వచ్చింది, ఆ దాన కలుపుతుంది, ఆ దూడలు నేను ఎమురుతుంది, ఎనీవే ఇంట్రెస్ట్ చూపిస్తుంది. తను కూడా డైలీ మిల్క్ కార్డు టేస్ట్ వస్తుంది కాబట్టి మీ పేరెంట్స్ యాజ్ ఏ పేరెంట్కి ఏంటంటే మాకు కూడా పిల్లలు ఉన్నారు కదా, మేము కూడా పిల్లలు మన ప్రొఫెషన్లో వాళ్ళు స్పెండ్ చేసి సాటిస్ఫాక్షన్ అయితే మనకు చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది మేడం. మీరు ఆపరేషన్ చేస్తే 1 కోటి రూపాయలు వచ్చినా రాకపోయినా సరే పాప వచ్చి మీ ఈ మిల్క్ తాగి బాగున్నాయి మమ్మీ అంటే మీరు సాటిస్ఫై అయిపోతారు. దట్ ఇస్ మై ఫీల్. సేమ్ అని ఇప్పుడు మన ఇండియాలో ఆప్షన్డి ల్యాండ్ షార్ట్ ఫార్మింగ్ చేసేదే పిల్లల కోసం. వాళ్ళు ఒక మామిడికాయ తోటని తీసుకొచ్చి బాబు తిని డాడీ బాగుందంటే వీళ్ళకి 10 లక్షలు ఖర్చు పెడతారు. సో ఆ కాన్సెప్ట్ తోటి మీ పాప సాటిస్ఫై అయింది కాబట్టి మీ మీ యొక్క లక్ష్యం నెరవేరింది అనుకుంటున్నాను. సో ఫ్యూచర్లో మీ మీ యొక్క సిన్సియర్ సర్వీసుల్ని యూటిలైజ్ చేసుకొని ఏ టు మిల్క్ క్వాలిటీగా ఇస్తున్నారు కాబట్టి, నాగసాయి గారు కూడా దానికి సంబంధించి ఏమాత్రం నెగ్లెక్ట్ చేయకుండా చేస్తున్నారు కాబట్టి లక్ష్యం నెరవేరుద్దని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి. నమస్తే మేడం. నమస్తే శ్రీజ. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.